తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేసి 5వ షెడ్యూల్ ఏరియాని కాపాడాలని తుడుందెబ్బ నిరుద్యోగ మండల్ జేఎస్సీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తిరియాని మండల్లో కొమరం భీం విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షుడు వెద్మ భగవంతరావు, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు అరవింద్, తిరియాని మండల ఉపాధ్యక్షుడు గడం సుభాష్ తదితరులు పాల్గొన్నారు. कनपतना रईट अटी अल्लि मत कट चूड़ रही मेरी आड़ कटोल जय कुमर అందరూ ఇడ నిలబడతే అయిపోయి అందరూ అత్తరారు హైదరాబాద్ జిల్లా తిరియాని మండలం ప్రస్తుతం మనం ఇక్కడ ఆదివాసీ నాయకులు అలాగే వారి యొక్క విషయం ఏంటి గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం 310 జీవో తీయడం ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు చదువుకున్న విద్యార్థులకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ 317 జీవును రాష్ట్ర ప్రభుత్వం అడావిడిగా ఎందుకు తీయడం జరిగిందో చాలా నిరుద్యోగులు ఆవేదనకు గురి అవుతున్నారు. గతంలో తెలంగాణ రావడానికి ఎంతో ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ కొరకు చాలా కష్టపడడం జరిగింది. ఈరోజు నిరుద్యోగులకు అనగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ 300 జీవోను ప్రత్యేకించి 317 జీవోను తీసుకురావడం జరిగింది. 317 జీవో రూల్ ప్రకారంగా చూస్తే ఈ ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగస్తులు చేసే వాళ్లకు మైదాన ప్రాంతంలో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న హక్కులన్నీ ఉద్యోగస్తులు నష్టపోతున్నారు. ఇక విద్యార్థులైతే చదువుకున్న నిరుద్యోగులకైతే ఉద్యోగం రావాలి. ఇక 30 సంవత్సరాల వరకు 25 సంవత్సరాల వరకు రావు అని చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ 317 జీవోను రద్దు చేయాలని తిరియాని మండల్ జేఏసీ నిరుద్యోగ జేఏసీ మండల్ శాఖ వాళ్లకు మద్దతు నేను డివిజనల్ తుడుందెబ్బ డివిజనల్ అధ్యక్షునిగా వాళ్లకు మద్దతు చేస్తున్నాను. ఇది కేవలము ఈరోజు ఇప్పటి వరకు మొన్న బంధు ప్రకటించినాము తుడుందెబ్బ నుండి. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒకే సంఘము ఒకే విధి నిరుద్యోగ జేఏసీ సంఘం కాకుండా అన్ని టోటల్గా మన ఆదిలాబాద్ నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు 317 రద్దు చేయాలని చెప్పేసి మన ఆసిఫాబాద్ జిల్లా కుమరం ఆసిఫాబాద్ జిల్లా మొత్తంలో ప్రతి ఒక్క మండలంలో ఈరోజు కుమరం భీము విగ్రహమే కాకుండా అంబేద్కర్ విగ్రహం కానీ ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నా కానీ
వాళ్ళకి వినతి పత్రం నిరసన తెలపడం జరుగుతుంది పెద్ద మొత్తంలో. ఈ నిరసన అనేది ఎందుకు తెలుపుతున్నామంటే ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ 317 జీవో ద్వారా సఫర్ అవుతున్నారు. ఎలా సఫర్ అవుతున్నారంటే మనకున్న 10 జిల్లాలకు కేటాయించిన జాబ్లని 33 జిల్లాలకు అనుసంధానం చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం ఇది. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి వల్ల తన హక్కులను కోల్పోతాడు. ఏ విధంగా కోల్పోతాడంటే మనము స్థానికేతర అనేది ఖచ్చితంగా ఉండదు స్థానికేతర. ఎందుకంటే ఎక్కడైతే మనం స్థానికేతరంగా మనం ఆడ జాబ్ సంపాదించుకుందాం అనుకుంటామో వాళ్ళు స్థిరంగా సెటిల్ అవుతారు. వేరే జిల్లా వాసులు కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఉన్న నివాసం కానీ లేకుంటే వాళ్ళు ఉన్న ఇన్ని రోజులు ఉన్న ప్రతి ఒక్క ఉన్న ఏరియాని వదిలేసి ఇంకొక ఏరియాకి పోవాలంటే వాళ్ళు ఉన్న సీనియారిటీని కూడా పరిగణించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద ఇది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెద్ద మొత్తంలో ఆలోచన చేసి ఖచ్చితంగా ఇదొక ఉద్యమానికే దారితీస్తుంది. ఎందుకంటే మనకు రాజ్యాంగం వల్ల ఈరోజు మనకు రాజ్యాంగం ఏర్పడిన రోజు దాంతోపాటు గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం అన్నట్టు నిరుద్యోగులకు కానీ లేకుంటే ప్రజెంట్ ఉన్న ఏ వ్యవస్థ కూడా అసలు లేనే లేదు. ఎందుకంటే ఈ మన రాజ్యాంగం ఏర్పడిన రోజు ఇది, మళ్ళీ గణతంత్ర దినోత్సవం డే ఇది. మనం ఈరోజు నిరసన ఎందుకు తెలుపుతున్నామంటే మేము ప్రతి ఒక్క విగ్రహం ఇక్కడ మనకి ఏంటంటే కుమరము జిల్లాలో బాగా వెనుకబడ్డ మండలం అంటే ఇదే. అంటే జిల్లా మొత్తంలో, జిల్లా అని కాకుండా మళ్ళీ తెలంగాణ మొత్తంలో వెనుకబడ్డ జిల్లా, వెనుకబడ్డ మండలం మన తిరియాని మండలం. ఆల్ ఓవర్ చూసుకుంటే దేశంలో మళ్ళీ మన వెనుకబడ్డ జిల్లా ఏదంటే మన కుమరం వసీబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా, ఇది రెండో జిల్లా మనకి. ఇంత పెద్ద మొత్తంలో మనకి ఇట్లా కుమరం వసీబాద్ జిల్లా లాస్ అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అర్థమవుతలేదు. అంటే వేరే జిల్లాలతో పోలిస్తే మనం అయితే చాలా అన్ని రకాలుగా వాళ్ళు ఎట్లున్నది అంటే కుమరం వసీబాద్ జిల్లాని అన్ని విధాలుగా మనకు దెబ్బతీస్తూనే ఉన్నారు. మనము ప్రతి ఒక్క ఏ విధమైన జాబులు రాని ఏ విధంగా ఉన్నా కానీ ఇక్కడ తక్కువ ఉంటారు.